కొన్ని కుళ్ళిపోయిన వ్యక్తులు క్రిమినల్స్ కిరాతకులు ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు ఎవరు పాలనకి బాధ్యత వహిస్తున్నాడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్స్ కి భారతదేశపు రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బాధ్యత తీసుకుంటారు నువ్వేం చేస్తున్నావు నీ వాలంటీరీ వ్యవస్థకి ఎవడు బాధ్యత తిరుపతిలోని వాలంటీర్లు ఎర్రచందన రవాణాలో పట్టుబడ్డారు గుంటూరులో యువకుడిపై రౌడీజం చేశారు మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు అడ్డంకిల లంచం తీసుకొని అనర్హులు కాని వాళ్ళకి అర్హులుగా మీ పథకాలకి వాళ్ళు ముందు ఎన్రోల్ చేస్తా ఉన్నారు ఓకే ఇలాంటి వాళ్ళ ఆరేళ్ల ఆడపిట్టల్ని ఎనిమిదేళ్ల ఆడపిట్టల్ని చేసే వాళ్ళకి మీరా కాళ్ళు కడిగి దైవంశ సంబూతులు అంటారు మీ వైసీపీ నాయకులు ఇదా మీరు మాట్లాడేది నేను విన్నది జగన్ నువ్వు నిర్ధారణ చేసుకో దీని మీద మహిళా కమిషన్ ఉంది కదా మాట్లాడితే నా మీదకి నోటీసులు పంపిస్తూ ఉంటారు మహిళా కమిషన్ ఇలా మహిళా కమిషన్ చెప్తా ఉన్నాను జగన్ విను బాగా చెవులు రిక్కించి విను మీ వైసీపీ మీ వాలంటీర్స్ అంటారు ముందుగా రెక్కీ చేస్తున్నారు ఇళ్లలో ఒంటరి ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారంట తల్లిదండ్రుల పనులకు వెళ్తే వాళ్ళు అవకాశాలు అప్పుడు చూసుకుంటా ఉన్నారంట లొంగకపోతే ఆడపిల్లల్ని పథకాలను తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట పత్రాలు సరిగ్గా లేవని వేధిస్తున్నారంట ఒకవేళ లొంగకపోతే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారంట ఎలా తయారంటే నీ వాలంటీర్లు ఆడపిల్లలు పల్లెటూళ్ళల్లో కానీ ఉండే ఆడపిల్లలు గద్ద కాళ్ల కింద కోడి పిల్లలు ఎలా అయిపోతున్నారు అలా అయిపోతున్నారు ఆడపిల్లలు మీ వాలంటీర్లు దీంట్లో చాలాసార్లు పరువు నష్టమైపోతుంది తల్లిదండ్రులు బయటికి రావట్లేదు నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అమ్మ వాలంటీర్లు మీకు ఇబ్బంది పెట్టిన ఏ వాలంటీర్లైనా సరే మీరు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళండి సంబంధిత కలెక్టర్ల దగ్గరికి వెళ్ళండి అన్ని చోట్లకి వెళ్ళండి నేను మాట్లాడతాం జనసేన మీకు అండగా ఉంటుంది ఎనీ వాలంటీర్ మీ బిడ్డలపై ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని పథకాల నుంచి తీసేస్తామని చెప్పినా పెన్షన్ ఇవ్వమని చెప్పినా ఎన్ని రకాలుగా బెదిరించినా మీరు సంబంధిత కలెక్టర్ల దగ్గరికి వెళ్ళండి మీరు మా దృష్టికి తీసుకురండి మేము మీకు అండగా నిలబడతాం వీళ్ళకి ఎలా ఉంది అంటే ముఖ్యంగా నేరం చేసిన వాలంటీర్లకి భయం లేదు వీళ్ళకి నేరం చేసిన వాడికి వాళ్ళు ఒకటే అనేది మా జగనన్న నేరం చేసి వచ్చాడు జైల్లోకి వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు మేము జైల్లోకి పోతాం నేరాలు చేసి బయటకు వస్తే రాజకీయ నాయకులు అవుతామని చెప్తా ఉన్నారు ఇది జగన్ నువ్వు తీసుకొచ్చిన లెగసీ వారసత్వం ఇది పోనీ నిజంగా ఈ వాలంటీర్లకి అంత డబ్బులు ఇస్తున్నారా నిజంగా వాలంటీర్లకి అంత డబ్బులు ఇస్తున్నారా పోనీ అంటే ఒక్కొక్కళ్ళకి 5200 రూపాయలు అందులో 200 రూపాయలు సాక్షి పేపర్ కట్టాలి మళ్ళీ 5200 రూపాయలు ఊహించుకోండి ఒక్కొక్క వాలంటీర్కి 5000 రూపాయలు చొప్పున 200 ఎట్లా వాళ్ళ పేపర్కి పోతుంది కాబట్టి 5000 చొప్పున 12 నెలలకి 60000 రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద సగటు పనిచేసే ఒక శ్రామికుడికి 274 రూపాయలు కనీస వేతనం మీకెంత అలా తీసుకుంటే 164.38 రూపాయలు వాలంటీర్ జాగ్రత్తగా వినాలి మీరు డిగ్రీలు చేసిన వాళ్ళు ఒక రోజుకి మీ వేతనం 164.38 రూపాయలు మీరు అంటే మీ జీవితం ఎట్లా అయిపోయిందంటే ఒక వాలంటీర్ ఎలా అయిపోయారంటే ఆంధ్రా గోల్డ్ విస్కీ 180 ml ఆంధ్రా గోల్డ్ విస్కీ అంట 130 రూపాయలు అదే బ్లాక్ బస్టర్ కానీ బూమ్ బూమ్ అయితే 220 రూపాయలు కానీ ఆంధ్రా గోల్డ్ విస్కీ అయితే 130 రూపాయలు వాలంటీర్లు దుస్థితి చూస్తున్నా ఒకటే అనిపిస్తా ఉంది మీరు మీ జీతం బూమ్ బూమ్కి తక్కువ
ఆంధ్ర గోల్డ్ కి ఎక్కువ సో వాలంటీర్ జీతం బూమ్ బూమ్ కి తక్కువ ఆంధ్ర గోల్డ్ కి ఎక్కువ ఇది మీ దుస్థితి నేను కలలకంది ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు కలల కనిజాలతో చేసిన మీలాంటి యువత వాలంటీర్లారా మీరు బిజినెస్లు కావాలి మీరు వ్యాపారస్తులు కావాలి సైంటిస్టులు కావాలి మీరు సూపర్ మీరు ప్లేయర్స్ కావాలి ఇలా నేను అనుకుంటా ఉంటే మీరు కూర్చోబెట్టి 164 రూపాయలు 38 పైసలకి పైగా మీరు మీ వల్ల మీరు బానే ఉన్నారు మీతో పాటు కొంతమంది క్రిమినల్స్ కూడా దీంట్లో జాయిన్ అయిపోయారు వాళ్ళ వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది అసలు జనవాణి అనే కార్యక్రమమే జనవాణి అనే కార్యక్రమమే ప్రారంభమవడానికి వైసీపీ వాలంటీర్ మహిళా వాలంటీరే కారణం గుర్తుపెట్టుకోండి వైసీపీ మహిళా వాలంటీరే కారణం అమ్మాయి మీకు చెప్తున్నాను అందర్ని కాటేసే పాము తినేసే పాము అది తనమనని చూడదు అది వాలంటీర్ తన మహిళా వాలంటీర్ ఇల్లుని కూడా కబ్జా చేసేస్తుంది ఆ వైసీపీ ఆ జగన్ అని అనుకోండి ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చింది చెల్లి అన్న మా ఇల్లలు తీసేసుకున్నాను చెప్పన్నా అంటే నాకు కంప్లైంట్ చేసినందుకు ఆ అమ్మాయి జీవితాన్ని ఎంత దుర్భరం చేశారంటే వాళ్ళ అన్నయ్యని కొద్ది రోజుల తర్వాత చంపేసి ఇంటికి శవాన్ని పంపించారు ఇది వాళ్ళు చేస్తుంది సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి సో ఎలాగా జగన్ పాపం మంచోడు ఏంటంటే జగన్ గురించి చెప్తారు మావాడు చాలా మంచోడండి అస్సలు బ్రాందీ తాగడండి విస్కీ తాగడండి అస్సలు బీర్ తాగడండి పసిపిడ్డండి ఎంతసేపు చాలా ఆవుపాలు తాగుతాడండి పసిపిడ్డలాగా ఆవుపాలు తాగుతాడు కానీ పసి పాపం పాలు తాగే ఆ బిడ్డ ఏం చేస్తాడంటే మన భూమి భూములు ఆంధ్ర గోల్డ్ విస్కీలు ఇవన్నీ అమ్ముతుంటాడు బిడ్డ ఎలాగా మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చాడు కదా ఎవడన్నా సెన్స్ ఉందా మనకి మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి లక్ష కోట్ల పైన మద్యాన్ని అమ్మాడు ఇప్పటికి మన ఒక్కళ్ళకి మన ఎవరికి కూడా స్పృహ లేదు మనకి ఇది కాంప్లిసెంట్ యాటిట్యూడ్ అంటాం ఉదాసీనత జవాబుదారీతనం మన ప్రజలకి లేకపోతే నాయకుడు మేము ఆ రోజు అన్నామండి ఈరోజు మాట్లాడతాం అంత పచ్చి అబద్ధాలాడి బెదిరించి ముందుకెళ్ళిపోగలరు సో ఈ జగన్ అనే వ్యక్తి మనిషి మంచోడే బ్రాండీలు తాగడు విస్కీలు తాగడు కానీ 100,000 కోట్ల పైన సారా అంబించేస్తాడు కల్తీ సారా అంబించి 32 మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంపించేస్తాడు అప్పుడు కానీ పాపం మన జగన్గా